హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్రాండర్ కర్నూల్. ఈరోజు వీడియో ఏంటంటే, రెగ్యులర్గా మనం అయితే గార్డెన్ వీడియోస్ అయితే చేస్తున్నాం కదా, ఈరోజు చాలామంది సబ్స్క్రైబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ అడుగుతున్నారు మీ అక్వేరియంని ఒకసారి చూపించండి అని. నేను అక్వేరియంని చూపిస్తాను. ప్రజెంట్ చూపించడం కంటే ముందర అది మొత్తం వాటర్ అంతా గలీజ్ అయిపోయింది అనమాట. చూడండి, నేను దీన్ని క్లీన్ చేయడం మీకు ఏది చూపెడతాను అనమాట. దీనికి నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే ప్యారెట్స్ ఉన్నాయి. దాని కేర్ ఏంది, అవి నేను ఎక్కడ నుండి తెప్పించాను, దానికి మనం దాని హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి, అవన్నీ నేను మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీరు కంప్లీట్ అయితే ఈ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ప్లాంటర్ కర్నూల్. ప్రజెంట్ అయితే ఇది బయటకి అయితే నేను ఒక డోర్ షట్టర్ అయితే ఓపెన్ చేస్తాను. ఆ షట్టర్ ఓపెన్ చేసి అక్వేరియం కడగడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు చూపిస్తాను అనమాట మొత్తం, అంటే నా చిన్న రూమ్ అనమాట. అదే రూమ్ అంటే రూమ్ కాదు, ఇంతకుముందు అయితే షాప్ ఉండేది, దాన్ని నేను నా పర్సనల్గా రూమ్ అయితే మార్చుకున్నాను. దానిలోనే నేను అక్వేరియం సెటప్ అయితే చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే నాది అక్వేరియం చాలా పెద్దది కాబట్టి నేను దాన్ని మూవ్ చేయలేనమాట, ఉన్న చోటనే కడగాలి. సో నేను ఈజీగా ఉంటుందని నేను షట్టర్ పైకి లిఫ్ట్ చేసేసి అవతలకి పైప్తో వాటర్ అన్నీ తీసేసి నేను కడగడం అనేది చేస్తాను అనమాట. ఓకేనా. ఇది మనం అక్వేరియం బయట సైడ్ అనమాట. దీనికైతే మొత్తం గ్రీన్ పెయింట్ కొట్టేసాను లోపల గ్రీన్ కలర్ అపీరెన్స్ రావడం కోసం. ఇదైతే మనీ ప్లాంట్ చూడండి. చూడండి, ఇదైతే సెటప్ చేసి నేను దాదాపుగా 5 ఇయర్స్, అంటే 2018 స్టార్టింగ్లో స్టార్ట్ చేశాను ఈ అక్వేరియం అనేది. అప్పుడు నేను ఈ ఫిషెస్ అనేది ఓన్లీ ప్యారెట్సే, నేను కోల్కతా నుండి కొన్ని, ఇంకా బెంగళూరు నుండి కొన్ని అయితే తెప్పడం అయితే జరిగింది. దాదాపు నా దగ్గర 30 ఫిషెస్ ఉన్నాయి, ఓన్లీ ప్యారెట్స్ అనమాట. మీకు వచ్చింది 30లో, ప్రజెంట్ అయితే 23 20 మిగిలాయి అనమాట. అవి అప్పుడప్పుడు వాటర్ చేంజ్ చేయక ఇంకా కరెంటు పోయి కొన్ని చేపలు అయితే చనిపోయినాయి. ప్రజెంట్ నా దగ్గర ఉన్న చేపలు చాలా సైజు ఒకటి తెచ్చిన, చాలా 0 సైజులో ఉండేది, మామూలుగా చిన్న సైజు. ఇప్పుడు నాకు తెలిసి మన కర్నూలులోనే ఎక్కడ దొరకని సైజు మన దగ్గర ఉన్నదే ఉన్నాయి. చూపిస్తాను మీకు మన దగ్గర సైజు ఎంత ఉందో చేప. మినిమం నా తెలిసి ఒక్కొక్క చేప 1/2 కేజీ నుండి కిలో వరకు అయితే ఉంటుంది మన దగ్గర. ప్రజెంట్ అయితే నీళ్ళు డల్గా ఉన్నాయి కాబట్టి మీకు కనపడదు, నేను చేంజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, ఇదైతే ఈ టాప్ అక్వేరియం టాప్ సెటప్ అయితే నేనే వేసాను. ఈ సెటప్ అని అయితే చెప్పలేంలే, మనం ఫ్రిడ్జ్ డోర్ అనేది ఉంటుంది కదా, డోర్ తీసి దీని మీద టాప్ లాగా అయితే యూజ్ చేసుకున్నాను. ఇది ఫిల్టర్ అనమాట. ఈ వాటర్ని కంటిన్యూస్గా రీసైకిల్ అయితే చేస్తారనమాట. కంటిన్యూగా రీసైకిల్ జరగాలంటే మనం మార్కెట్లో అయితే టాప్ ఫిల్టర్ అని దొరుకుతుంది. టాప్ ఫిల్టర్ మెకానిజం ఏంటంటే దానిలో స్పాంజ్ కానీ, ఇంకా సిరామిక్ రింగ్స్ కానీ, ఇంకా శాండ్ కానీ అలాంటివి వేసి అయితే చేసుకోవాలన్నమాట. కానీ మనకి ఇంత పెద్ద అక్వేరియంకి టాప్ ఫిల్టర్ అయితే సెట్ కాదు. సో నేనే సొంతంగా తయారు చేశాను అనమాట. ఇది మామూలుగా పాట్ అనమాట, ఇది ప్లాంట్స్ వేసుకోవడానికి పాట ఉంటుందా, దాన్ని తీసుకొని నేను సొంతంగా తయారు చేసుకున్న ఫిల్టర్ అనమాట. చాలా బాగా చేసుకున్నాను. మామూలుగా అయితే అక్వేరియంని నేను కడగాలనుకుంటే ఈ ఇంత పెద్ద అక్వేరియంని నేను టాప్ ఫిల్టర్తో, మార్కెట్లో దొరికే టాప్ ఫిల్టర్తో వాటర్ని ఫిల్టర్ చేయాలంటే కనీసం 2 మంత్స్ కంటే ఎక్కువ రాదనమాట. 2 మంత్స్ లోపల వాటర్ అంతా గలీజ్ అయిపోతుంది. నేను దాదాపు ఈ ఫిల్టర్ తయారు చేసుకున్న తర్వాత ఒక every 4 months to 5 months వరకు అయితే నేను అక్వేరియం కడాల్సిన అవసరం అయితే లేదు. ప్రజెంట్ అయితే ఈ అక్వేరియం నేను కడగా 6 మంత్స్ అయిపోయింది అనమాట. సో 6 మంత్స్ అయినా కానీ చేపలకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే నేను కంటిన్యూస్గా వాటర్ అయితే ఫిల్టర్ అయితే చెప్తుంది కదా. సో నేను తయారు చేసుకున్న ఫిల్టర్ అనమాట, ఇది చాలా బాగా పనిచేస్తుంది. అది ఎట్లా చేసుకున్నానో అదంతా వీడియోలో నేను చూపెడతాను. ప్రజెంట్ అంతా డిస్మాంటిల్ చేస్తాను కదా, డిస్మాంటిల్ చేసి మరి నేను అసెంబుల్ చేస్తాను. అసెంబుల్ చేసేటప్పుడు మీకు అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇది నా అక్వేరియం సెటప్. మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. అయితే నాకు ఈ ఇంట్రెస్ట్ అనేది నా ఇంటర్మీడియట్లోనే నచ్చింది అనమాట. చేపలు అంటే నాకు ఫిషెస్ కానీ, అక్వాటిక్ ఎనిమల్స్ కానీ, మామూలుగా పెట్స్ కానీ, డాగ్స్ కానీ అంటే చాలా ఇష్టము. డాగ్స్ అయితే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, ఈ ఫిషెస్ కూడా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ నాకు ఈ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మెయింటెనెన్స్ నాకు ఎక్కువ కనపడదు అనమాట. అంటే ఇష్టం ఉన్న పని చేస్తే కష్టమే కనపడదు కదా. సో నేనైతే చేపల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి దీని మీద దాదాపు నేను నెలకి 2000 1000 ఖర్చు చేసిన రోజులు కూడా ఉన్నాయి. దీనికి వచ్చే డిసీజెస్ మామూలు డిసీజెస్ కాదు, చనిపోతాయి అనమాట, చేపలు చనిపోతాయి, అలాంటి డిసీజెస్ వచ్చినాయి. దాని నుండి కూడా నేను మెడిసిన్ వాడి క్యూర్ చేశాను అనమాట. మన కర్నూలులో నాకు తెలిసి ఈ చేపలకి క్యూర్ అనేది దొరకదు. అలాంటిది నేను యూట్యూబ్లో చూసి, కానీ కొన్ని గూగుల్ సెర్చ్ చేసి దీనికి వచ్చిన డిసీజ్ని నేను ఐడెంటిఫై చేసి దీనికి ట్రీట్మెంట్ ఇచ్చి చేపల్ని బతికించుకున్నాను అనమాట. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఇంతకుముందు నేను ట్రీట్మెంట్ చేసే వీడియోస్ అన్నీ నేను
నా ఇన్స్టాగ్రామ్లో అట్లా పెట్టాను అనమాట. మీరు ఒకసారి చెక్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా నేను మీకు చెప్తాను. చాలా రిస్క్తో ఉండే పని అనమాట, చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి నా చేపలు అయితే నేను బతికించాను అనమాట. ఇప్పుడు కూడా నేను కడగకపోవడానికి కారణం ఏంటంటే ఈ గార్డెనింగ్ పనిలో పడి ఆక్వేరియం పట్టించుకోవడం మానేశాను. కానీ ఇప్పుడు బాధ వేసింది, నిన్న రాత్రి ఒక చేప అయితే చనిపోయింది. ఆ చేప చనిపోవడంతో నేను ఖచ్చితంగా ఆక్వేరియం అయితే కడగాలని డిసైడ్ అయినా. అలానే మీకు కూడా చూపిద్దామని నేను అయితే డిసైడ్ అయిపోయినాను. ఓకే, మీరు అడుగున్నారు కాబట్టి, కామెంట్స్లో చాలామంది అడిగారు కాబట్టి నేనైతే ఈరోజు ఆక్వేరియంని చూపిస్తాను. ఓకేనా, చూద్దాం. ప్రజెంట్ అయితే ఆక్వేరియంని కడగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం వాటర్ని తీసేయాలి. సో తీసేదానికంటే ముందర మనం ఒక రెండు కంటైనర్స్లో అయితే వాటర్ అయితే నింపి పెట్టుకోవాలి. ఒక జంక్షన్ బాక్స్ రెడీగా, ఇంకేంటంటే రెండు కంటైనర్స్లో వాటర్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చేపలను కడిగేటప్పుడు ఈ చేపలన్నీ దీనిలో వేసుకోవాలన్నమాట. ఇవన్నీ బోర్ వాటర్లోనే మనం చేయాలి. తీసి బయట పెట్టి సార్. ఖచ్చితంగా అయితే మనం వాటర్ చేంజ్ చేసేటప్పుడు తీసుకున్న కంటైనర్లో ఆక్సిజన్ సప్లై అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆక్సిజన్ లేకుంటే చేపలు చనిపోతాయి కాబట్టి ఖచ్చితంగా అయితే ఆక్సిజన్ సప్లై ఉండాలి. ఇలాంటి ఒక నెట్ అయితే తీసుకొని మనం చేపలను అయితే ఫస్ట్ దానిలోకి వేసుకోవాలన్నమాట. ప్రజెంట్ ఈ చేపకైతే కొంచెం డిసీజ్ వచ్చింది. పట్టుకోను పట్టుకోని చనిపోయింది పక్కన పెట్టు. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో చేప. చూడండి ఇక్కడ ఐకి ఏదో కొంచెం ఇన్ఫెక్షన్ అయింది, దీనికి కూడా మనం ట్రీట్మెంట్ అయితే చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్ నిన్న రాత్రి అయితే ఒకటి చనిపోయింది, ప్రజెంట్ ఇప్పుడు కూడా ఒక చేప అయితే చనిపోయింది. ఇది ఎందుకు చనిపోయింది అంటే వాటర్ని ఎక్కువ మనం చాలా రోజులు అయింది చేంజ్ చేయక, అట్లా చేంజ్ చేయకపోవడం వల్ల వాటర్లో ఉండే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, చాలా ఇన్ఫెక్షన్ అయితే దీనికి కాజ్ చేసాయి అన్నమాట. సో ఇది చనిపోవడం అనేది జరిగింది. దాదాపు ఇది కూడా లాస్ట్ చివరి స్టేజ్లోనే ఉంది, చూద్దాం మనం బతికించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా అయితే చేద్దాం. చూడండి ఇట్లా వేసంటే ఇట్లా పడిపోతుంది అనమాట, మనకి సింప్టమ్స్ అప్పుడే అర్థమైపోతుంది. మన చేప ఎంత యాక్టివ్ ఉందో అనేది మనకి చూసినే అర్థమైపోతుంది. కొంచెం యాక్టివ్ లేదు, ఇది కూడా ఇలానే ఉంది, ఇక్కడ యాక్టివ్ లేదు. చూడండి ఎంత పెద్దగా ఉంది ఒక చేప. ఇవన్నీ ప్యారెట్స్ అనమాట. ప్రజెంట్ అయితే ఈ చేప చనిపోయింది కాబట్టి మనం ఎక్కడైనా మట్టితో దానిలో ముంచడం తప్ప మనం ఏం చేయలేము దీనికి. ఓకేనా,
ఇది గ్లాస్ క్లీనర్ అన్నమాట. ఇది యాసిడ్ ఎంత మామూలుగా సాల్ట్ అంటే వాటర్లో సాల్ట్ వల్ల గ్లాస్కి లైన్స్ వస్తాయి కదా, ఆ లైన్స్ని మామూలుగా మామూలు క్లీన్ చేస్తే పోవు, ఈ యాసిడ్ వేసి క్లీన్ చేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. చూస్తాను మీకు ఎట్లా క్లీన్ చేయాలి. చాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకున్నాం అంటే మన చేతులు కూడా బొక్కలు పడే ఛాన్స్ ఉంది అనమాట. ఇది చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ యాసిడ్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్వేరియం అయితే క్లీన్ చేసాము. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం దానిలో పెట్టుకున్న స్టోన్స్ క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ నేనైతే అందులో అయితే కలెక్ట్ చేశాను అనమాట స్టోన్స్. మామూలుగా అయితే అక్వేరియం షాప్స్లో డబుల్ వెయిట్ కొనుక్కునేవి కూడా ఉంటాయి, కానీ నేనైతే ఎప్పుడు రాళ్ళని అయితే నేను డబుల్ వెయిట్ కొనలేదు. బయట ఎక్కడైనా సరే కొంచెం అట్రాక్టివ్ కనపడితే ఆ రాళ్ళు నేను ఎప్పుడు తెచ్చుకునేవాడిని. అట్లా తెచ్చుకున్న రాళ్ళు ఇవి, నేను మన చిన్నటేకూరులో అందులో తీసుకొచ్చిన రాళ్ళు అనమాట. ఇవన్నీ దీని అయితే క్లీన్ చేసాం. ఓకేనా, చాలు 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 అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం దానిలో అయితే డెకరేటివ్ అయితే చేస్తాం. నేను ఆల్మోస్ట్ త్రీ బకెట్స్ ఉన్నాయి. మన యాక్వేరియం మంచి గేజ్ గ్లాస్ కాబట్టి ఈ దీని వెయిట్ అయితే భరిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ యాక్వేరియంని కడిగాము, దాని తర్వాత స్టోన్స్ని కడి స్టోన్స్ కూడా అన్నీ నీట్గా ఇట్లా సర్దుకున్నాం అనమాట. ఈ స్టోన్స్ ఎందుకు పెట్టుకున్నామంటే అందరూ లుక్ కోసం అనుకుంటారు, నేను దానికంటే ముఖ్యంగా లుక్ కోసం అయితే పెట్టుకోవట్లేదు. మన డస్ట్ ఏదైతే ఉందో కింద సెడిమెంట్ అయ్యి మనకు చేపలు లోపల తిరిగేటప్పుడు డస్ట్ ఎక్కువ ప్రొడ్యూస్ కాకుండా అంటే నీళ్ళు ఎక్కువ డస్ట్ కాకుండా యూజ్ అవుతాయన్నమాట రాళ్ళు. సెడిమెంటేషన్ కోసం యూజ్ చేస్తాం అనమాట ఇది ఈ రాళ్ళు ఈ స్టోన్స్ అయితే. ఇంకా మనం వాటర్ పంప్ అయితే సెట్ చేద్దాం. వాటర్ పంప్ సెట్ చేసేటప్పుడు మీకు చెప్తాను అంటే కింద ఉన్న మడ్ని అంటే స్టోన్స్ మధ్యలో ఉన్న మడ్ని అది ఎట్లా అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ఆ డస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ ఫిల్టర్ ఉంటుందా ఫిల్టర్లో ఎట్లా ఫిల్టరేషన్ జరుగుతుంది మీకు నెక్స్ట్ స్టెప్లో నేను చెప్పెడతాను. ప్రజెంట్ అయితే మనం ఆ ఫిల్టర్ని పాత ఫిల్టర్ని అయితే క్లీన్ చేద్దాం. ఓకేనా, వచ్చేసేయండి. స్టాండ్ పెట్టుకో, స్టాండ్ పెట్టుకోరా స్టాండ్. అరే ఇవి సిరామిక్ రింగ్స్ అనమాట. సిరామిక్ రింగ్స్ యూజ్ చేయందంటే మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా దీనిలో గ్రోత్ కావడానికి అవకాశం ఉందన్నమాట. యూస్ఫుల్ బ్యాక్టీరియా ఎందుకంటే వాటర్లో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని ఈ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అనమాట. దానికోసం సిరామిక్ రింగ్స్ వాడతాం. ఇవి ఇవి మీరు గుర్తుపట్టారా, ఇవి ఏంటంటే మనం డిష్ వాష్కి యూజ్ చేస్తాం అనమాట. ఇవి ఇవి నేను తీసుకున్నానంటే మనకి ఏమైనా డస్ట్ అంతా దీనిలో అబ్జార్బ్ అయిపోతుంది. దానికోసం నేను ఇవన్నీ కొని ఆన్లైన్లో కొని నేను ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట.
చూడండి ఎంత గలీజ్ ఉందో. ఈ గలీజ్ అంతా అబ్జర్వ్ చేసి వాటర్లో ఫిల్టర్ ఆ గలీజ్ వాటర్ ఇక్కడ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది, ప్రాసెస్ అనేది జరుగుతుంది. చూడండి ఇవి నేను ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేస్తానన్నమాట. క్లీన్ చేసి మరి ఇది దీనిలో సెటప్ చేసి పెడతాను. ఓకేనా చూడండి ఇదంతా వేస్ట్, ఇదంతా వేస్ట్ చూడండి, ఫిష్ వేస్ట్. ఇదంతా దీనిలో ఫిల్టర్ అయ్యి ఇట్లా నిలిచిందనమాట. దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్లో ఉన్న డస్ట్ అంతా దీనిలో వచ్చి మడ్ ఒకటి ఇక్కడ ఉండి ప్యూర్ వాటర్ అనేది నీళ్ళు మనకు ఫిల్టర్ అయ్యి అక్వేరియంలోకి వస్తుంది అనమాట. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇవన్నీ సిరామిక్ రింగ్స్, ఇవన్నీ సిరామిక్ రింగ్స్, ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట. దాదాపు నేను 6 మంత్స్ అయింది కాబట్టి ఎక్కువ డస్ట్ అయితే పేరుకుంది. దీన్ని క్లీన్ చేసి మొత్తం ఫిల్టరేషన్ సెటప్ మనం చేసుకుందాం. ఓకేనా, టైం లాస్ట్ చూడండి. మనం ఈ దీనిలో ఉన్న వాటర్ని దీనిలో పంప్ చేయడానికి ఈ కూలర్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నాము. కూలర్లో మనం మామూలుగా జస్ట్ వాటర్ పంప్కి యూజ్ చేస్తాం కదా, అలాంటి మోటరే. ఏం పెద్ద కెపాసిటీ ఏమి ఉండదు. ఇక్కడ ఇక్కడ పెడతాను అన్నమాట, మామూలుగా ఇక్కడ పెడితే ఇక్కడ ఉన్న వాటర్లో ఇక్కడ ఉన్న స్టోన్స్ మధ్యలో ఉన్న మడ్ అంతా ఇది అబ్జర్వ్ చేసి డైరెక్ట్ ఇట్లా పంప్ చేస్తుంది అన్నమాట. చూపిస్తాను మీకు. ఇది ఈ సెటప్ నేను ఓన్గానే క్రియేట్ చేసుకున్నాను. ఇది చేసినప్పుడు కొంచెం చాలా వరకు నాకు ఈ వాటర్ని క్లీన్ చేసే పని తగ్గింది అన్నమాట. ఇక్కడ కనెక్షన్ చేసేసాను అన్నమాట. డైరెక్ట్ వాటర్ ఇక్కడ ఉంటే ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత పైకి చూపిస్తుంది. ఇక్కడ వచ్చి వాటర్ ఇక్కడ పడుతుంది, ఇక్కడ పడిన తర్వాత వాటర్ అనేది ఇక్కడ ఫిల్టరేషన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లేయర్లో ఈ ఉన్నాయి కదా డిష్ వాష్లు, దీనిలో మడ్ అనేది ఆల్మోస్ట్ ఎక్కువ లార్జ్ సైజులో ఉన్న మడ్ అంతా దీనిలో పేరుకుపోతుంది. దాని తర్వాత కింద ఉన్నాయి కదా మన సిరామిక్ రింగ్స్ కానీ స్టోన్స్ కానీ, ఇవన్నీ వాటర్ని ఫిల్టర్ చేసి ఇక్కడ నుండి ఇక్కడ ఒక అవుట్లెట్ ఉంది చూడండి కిందకి, ఇది ఒక అవుట్లెట్. ఇక్కడ నుండి నీళ్ళు ఇట్లా పడతాయి అనమాట. ఓవరాల్ సైకిల్స్ కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి అనమాట. ఇలా జరగడం వల్ల వాటర్ మనకి క్లీన్గా ఉండడానికి చాలా మటుకు అవకాశం ఉంది. మనం టాప్ ఫిల్టర్లు బయట మార్కెట్లో దొరికే టాప్ ఫిల్టర్ల కంటే ఇది ఓన్గా తయారు చేసుకోండి. అది మీరంటే ఇంత పెద్ద సెటప్ ఉన్నప్పుడు ఓన్గా తయారు చేసుకోండి. మనం 2 మంత్స్కి అడిగేది ఒక 4 to 5 మంత్స్ వరకు అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వాటర్ని, అంటే రిస్క్ తక్కువ అనమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. ఇది వాటర్ హీటర్ అనమాట, అంటే సబ్మర్జ్ అనమాట. ఇది వాటర్ని సర్టెన్ టెంపరేచర్ వరకు మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. దీని మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 34 అనమాట, 34. దీనికి మన దగ్గర ఉన్న ప్యారెట్స్కి దాని బాడీ టెంపరేచర్కి సూటబుల్ టెంపరేచర్ ఎంత అంటే 32 డిగ్రీస్, అంటే మనం సమ్మర్లో అయితే 30 డిగ్రీస్ పెట్టుకోవచ్చు. వింటర్లో వచ్చేటప్పుడు 32 డిగ్రీస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, ఎందుకంటే వాటర్లో ఖచ్చితంగా అయితే హీట్ ఉండాలి. హీట్ ఉండకపోతే అవి చాలా డల్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే వైరల్ డిసీజ్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ హీటర్ అయితే ఖచ్చితంగా అయితే మనం దీనిలో అయితే యూజ్ చేయాలి. మనం రెగ్యులర్గా టెంపరేచర్ కూడా చెక్ చేస్తున్నాం అనమాట, వాటర్ టెంపరేచర్ని. ఇంకా వాటర్లో సాల్ట్ కూడా యూజ్ చేయాలన్నమాట, సాల్ట్ కూడా వేసుకోవాలి వాటర్లో, ఎందుకంటే దానికి బాడీ అంటే దాని బాడీ అట్మాస్ఫియర్కి ఇది తగ్గట్టు మనం సెట్ చేసుకోవాలి.
ఇప్పుడైతే నేను ఇక్కడ ఇన్స్టాల్ చేశాను అన్నమాట. ఖచ్చితంగా అయితే ఇది ఇన్స్టాల్ చేయాల్సిందే. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక ఒక డైరెక్ట్ వాటర్ వేసేసి చేపలు పెంచుతారు, తొందరగా చనిపోతారు. ఎందుకు చనిపోతున్నాయంటే మనం దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి అక్వేరియంలో. నేనైతే నేను 2017-18 నుండి పెంచుతున్నాను కదా, అప్పటి నుండి దానికి కావాల్సిన అన్ని సిస్టమ్ నేను అరేంజ్ చేసి పెట్టాను. అందుకే నా దగ్గర లైఫ్ వచ్చాయి. నేను తెచ్చినప్పుడు చేపలు ఇంతే ఉండే, ఇప్పుడు చూసారు కదా ఎంతలా ఉన్నాయో. సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అయితే చేయకండి యాక్వేరియంలో. ఖచ్చితంగా అయితే హీటర్ అయితే మెయింటైన్ చేయండి. ఓకేనా? అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఇక్కడ ఇండికేషన్ కూడా ఉంటుంది అన్నమాట మనకి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశాము. వాటర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మనం వాటర్ అక్కడ నియరెస్ట్ మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది, అక్కడ నుండి బోర్ వాటర్ అయితే మనం తెచ్చుకుంటాం. మా ఇంట్లో బోర్ లేదు కాబట్టి ఇప్పుడు ఒక 15 నిమిషాలు అయితే వాటర్తో ఫిల్ చేస్తాను. ఆ ఫిల్ చేసిన తర్వాత చేపలు ట్రాన్స్ఫర్ చేసేది మీకు చూపెడతాను. ఓకేనా? తెచ్చుదాం. సరే, కనపడుతుందా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అన్నీ రెడీ అయితే చేసి పెట్టాము. అక్వేరియం గడపం కడిగాము, స్టోన్స్ కడిగాము, ఫిల్టర్ అయితే సెటప్ చేసి పెట్టాము. ఇంకా ఇప్పుడు వాటర్ ఒకటే వేసుకోవాలి. మనం వాటర్ అనేది మనం మున్సిపల్ వాటర్ మాత్రం యూజ్ చేయకూడదు, ఎందుకంటే దాంట్లో క్లోరిన్ ఉంటుంది కాబట్టి. క్లోరిన్ ఉంటే చేపలు చచ్చిపోతాయి. సో మనం బోర్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి, అదర్వైజ్ మినరల్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. బోర్ వాటర్ని యూజ్ చేయడం వల్ల దానిలో సాల్ట్స్ దాని బాడీకి సెట్ అవుతాయన్నమాట. సో నేను బోర్ వాటర్ అయితే బయట మన నియరెస్ట్ ఇక్కడ అక్కడ ఉంది మినరల్ వాటర్ ప్లాంట్, అక్కడ నుండి అయితే తెప్పించుకుంటాను. ఎందుకంటే మన ట్యాంక్, మన ఫిష్ ట్యాంక్కి దాదాపు ఒక 12 వాటర్ క్యాన్స్ దాకా వాటర్ పడతాయి. సో నేను ఒక ట్యాంకర్ని అయితే ఆర్డర్ చేశాను, వాళ్ళు వస్తారు. దాని తర్వాత ఫిల్ చేసిన తర్వాత చేపలు ట్రాన్స్ఫర్ చేసేది కూడా మీకు చూపెడతాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. దాదాపు ఒక 5 to 6 అవర్స్ అయితే నేను కష్టపడ్డాను. కొంచెం టైం ల్యాప్స్ అయితే పెట్టి మీకోసమే, అంటే ల్యాగ్ అనిపిస్తుంది అని టైం ల్యాప్స్ కూడా పెడతాను. ఓకేనా? ఇది ఎలా ఉన్నాయి నా ఫిషెస్? మీరు కూడా ఇలాంటి యాక్వేరియం సెటప్ చేసుకోవాలంటే నేను సజెషన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. మీకు ఈ యాక్వేరియం సెటప్ నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. యాక్వేరియం మెయింటైన్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలండి, చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే అవి మృగ ప్రాణాలు కదా, అవి మనకి నోరుతో చెప్పలేము అన్నమాట. దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయాలి. నేను చేశాను, చూపించాను కదా మీకు. ఫిల్టరేషన్ సెటప్ ఉండాలి. ఇక్కడ రెగ్యులేటర్ పెడుతుంది టెంపరేచర్ అన్నమాట. నేను 32 డిగ్రీస్ అయితే పెట్టాను ప్రజెంట్. అది టెంపరేచరు. ఇట్లా ఫిల్టరేషన్ అనేది కూడా జరుగుతుంది. వాటర్ అక్కడ కింద ఒక ఫిల్టర్ ఉంటుంది, ఆ ఫిల్టర్ త్రూ వాటర్ అయితే పంప్ అయ్యి ఇక్కడికి ఇచ్చి ఈ ట్యాంక్లో పడుతుంది. ఫ్రిడ్జ్ ఈ ట్యాంక్లో పడి ఇక్కడ ఫిల్టర్ చేసి ఇక్కడ రీసైకిల్ అయిపోయింది వాటర్. ఇలా సెటప్ని క్రియేట్ చేసి దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసినప్పుడే మన దగ్గర చేపలు బతుకుతాయి. ఊరికే మనం బయట రోడ్ సైడ్ అమ్ముతున్నారు కదా అని తీసుకొచ్చి తక్కువ కాస్ట్లో తీసుకొచ్చి చేపల్ని మనం ఒక 10 డేస్ 15 డేస్ ఇంట్లో పెట్టుకొని చంపుకోవడం కాదు. ఓకేనా? మీరు కూడా యాక్వేరియం సెటప్ ఏమైనా మెయింటైన్ చేయాలి లేదా పెట్టాలి కొత్తగా అనుకుంటే నేను సజెషన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను మీకు. దానికి ప్రాపర్ కేర్ అనేది కూడా ఇస్తాను. దానికి మామూలు నా దగ్గర ఉన్న చేపలకైతే ఐపాప్ డిసీజ్ వస్తుంది, అంటే కళ్ళు బాగా వాస్తాయి అనమాట. దానికి ట్రీట్మెంట్ నాకు తెలుసు. ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తాయన్నమాట దీనికి వాటర్ చేంజ్ అవుతుంటే. అంటే స్విమ్ బ్లాడర్ డిసీజ్ అని, అంటే చేప ఎల్లెలకలో పడి తిరగడము,
ఇలాంటి డిసీజ్ అయితే ప్యారెట్స్ కైతే వస్తాయి. నా దగ్గర ఉన్న ప్యారెట్స్ కైతే వచ్చే డిసీజ్ అది. చాలా రకాల చేపలకి చాలా రకాల డిసీజ్ అయితే వస్తాయి. ఎవరైనా ప్యారెట్స్ గురించి అంటే లైట్గా తెలిసిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ అయితే నేను ఇస్తాను. ఓకేనా, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి. అందరూ యాక్వేరియం వీడియో అన్నారు కదా, చేశాను, చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ. లైట్ ఆఫ్ చేద్దాం.